జై భీమార్మి మొన్న అర్ధరాత్రి పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని 16వ వార్డులో మా బౌజన కార్యకర్తలు బౌజల ఆత్మగౌరవ చీనమైన బీఎస్పీ జెండా గద్దెను నిర్మించే క్రమంలో అక్కడికి స్థానిక ఎస్ఐ గారు వచ్చి ఆయొక్క జెండా గద్దెను కట్టనివ్వకుండా అక్కడ ఉన్నటువంటి తన పోలీస్ బలగంతో ఆయొక్క నిర్మాణాన్ని అడ్డుకున్నారు. నేను ఈ వేదిక ద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని అలాగే సంబంధిత ఎస్ఐ గారికి ఒకటే వివరించుస్తున్నాను. తెలంగాణ భీమార్మి తరపున గౌరవ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ గారు మీ యొక్క వృత్తి ధర్మాన్ని నిర్వర్తించారు, ఓకే సబబే, కానీ రాజ్యాంగబద్ధంగా ఎవరి వేదిక ద్వారా అయినా పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ తమ యొక్క ఆత్మగౌరవ చిహ్నమైనటువంటి బహుజన సమాజ్ పార్టీ జెండాగద్ద నిర్మాణాన్ని అడ్డుకోవడం సరైన విధానం కాదని ఈ వేదిక ద్వారా తెలుపుతున్నాను. అలాగే ప్రభుత్వంలో భాగమైనటువంటి ప్రతి ఒక్కరూ గమనించాలి, ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలందరూ ప్రతి విషయాన్ని ఈరోజు సోషల్ మీడియా వేదిక ద్వారా వీక్షిస్తున్నారు. ఈరోజు బహుజనులు ఉన్న 3.5 కోట్ల ప్రజలు, తెలంగాణ ప్రజలు బహుజన ఆత్మగౌరవ చిహ్నం కోసం ఏర్పరచుకునేటువంటి జెండా గద్దెను నిర్మాణాన్ని అడ్డుకోవడం నిజంగా ఇది హేమమాలిన చర్య, ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. సంబంధిత స్థానిక ఎస్ఐ గారు ఈ విషయం పట్ల పూర్తి స్థాయి విచారణకు మీరు ఖచ్చితంగా మీ సంబంధిత అధికారుల ద్వారా తెలుసుకొని వెంటనే ఆ గద్దె నిర్మాణం చేపట్టే దిశగా ఆదేశాలు జారీ చేయాలని సంబంధిత అధికారులను కోరుచున్నాము. అలాగే బహుజనుల ఆత్మగౌరవ చిహ్నం కోసం, బహుజనుల యొక్క ఉనికిని చాటడం కోసం ఒక వేదికగా వెళ్తున్నాం తప్ప మేము ఎవరి భావాలను దెబ్బతీయడానికి పనిచేయడం లేదు. బహుజనులందరం ఈరోజు రాజ్యాధికారాన్ని కావాలనుకుంటున్నాం. అందుకు వేదిక అయినటువంటి బీఎస్పీ పార్టీ బహుజన ఆత్మగౌరవ చిహ్నము, ఆ చిహ్నాన్ని మీరు ఈరోజు మేము ఒక గద్దెను నిర్మించుకునే క్రమంలో అక్కడ మా కార్యకర్తలు ఆ గద్దె నిర్మాణం చేపట్టే క్రమంలో మీరు అక్కడ అడ్డుకోవడం ఇది సరైన విధానం కాదని ఈ వేదిక ద్వారా తెలుపుతున్నాను. అలాగే మా గౌరవ బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటరు సుప్రీం స్వేరో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క ఆదేశాల అనుసారం మేము ఏ విషయాన్నైనా కూడా ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా రాజ్యాంగబద్ధంగా ఎదుటి వ్యక్తుల మనోభావాలను గౌరవిస్తూ ఈ రాజ్యాంగబద్ధంగా మేము ముందుకెళ్తున్నాం తప్ప ఎవరి ఉద్దేశాలను, ఎవరి అభిమతాలను మేము తప్పుబట్టే విధానం లేదు. దయచేసి మీరు అర్థం చేసుకొని మా యొక్క బీఎస్పీ జెండా ఆవిర్భావం కానీ మీరు ఖచ్చితంగా సహకరించాలని ఈ వేదిక ద్వారా తెలుపుతున్నాను. జై భీమ్, జై భీమార్మి. జై జై భీమ్ బాబా జై.